హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విశ్వం. మీరు చూస్తున్నారు వివిఎస్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, మన ఫోన్ అనేది చాలా మనం అప్డేట్ చేస్తుంటాం, చాలా యాప్లు ఇన్స్టాల్ చేస్తుంటాం, అందువల్ల చాలా స్లో అయిపోతుంటుంది కదా. ఇప్పుడు మనం ఆ ఫోన్ని ఎలా స్పీడ్గా చేసుకోవాలనే దాని గురించినే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఫోన్ని స్పీడ్గా చేసుకోవాల్సి అంటే మనం డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. డెవలపర్ ఆప్షన్ అనేది ఆ ఫోన్లోనే ఆటోమేటిక్గా ఎనేబుల్లో ఉండదు, మనం దాన్ని మనమే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. అక్కడ లాస్ట్లో మీకు ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, అబౌట్ ఫోన్ అని. అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేయండి. అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసిన తర్వాత బిల్డ్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది కదా, బిల్డ్ నంబర్, ఆ బిల్డ్ నంబర్ మీద మీరు 7 times క్లిక్ చేయండి. మీరు 7 times క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు కొత్త ఆప్షన్ ఒకటి కనపడుతుంది, దాని పేరే డెవలపర్ ఆప్షన్. ఇప్పుడు మనము దీనివల్ల ఫోన్ని ఎలా స్పీడ్గా చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇవే కాకుండా ఫ్రెండ్స్, కొన్ని ఫోన్లో ర్యామ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అందువల్ల కూడా ఫోన్ స్లో అయిపోతుంటుంది. ఇవన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఫోన్ అనిమేషన్ స్కేల్ అనేది తగ్గించడం. ఇందువల్ల ఫోన్ ర్యామ్ అనేది సేవ్ అయ్యి ఫోన్ అనేది స్పీడ్ అవుతుంది. ఇవి ఎలా చేయాలనే దాన్ని ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెవలపర్ ఆప్షన్లోకి క్లిక్ చేయండి. డెవలపర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ లాస్ట్ ఇంకా కొంచెం పైనకు వచ్చేసి విండోస్ అనిమేషన్ స్కేల్ మరియు ట్రాన్సాక్షన్ అనిమేషన్ స్కేల్ మరియు అనిమేటెడ్ డైరెక్షన్ స్కేల్ అని 3 options ఉంటాయి. ఆ 3 options వచ్చేసి అవి ఎంతనా ఉండనివ్వండి. మీరు వాటిని బరీ 1x సెట్ చేయండి. చూడండి, ఇలాగా 1x అన్నిటినీ 1x సెట్ చేసేయండి. ఎందుకంటే ఫోన్ స్పీడ్ కావాలంటే మనం అన్నిటినీ 1x కన్నా తక్కువ కూడా సెట్ చేసుకోవచ్చు. 1x ఉంటే బెస్ట్. ఫ్రెండ్స్, డెవలపర్ ఆప్షన్స్తో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను కదా, నేను ఎక్కడ టచ్ చేస్తాను అనేది మీకు చూపిస్తుంది కదా. దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు షో టచెస్ అనేది కనపడుతుంది కదా, దాది ఇట్లా ఆఫ్లో ఉంటుంది. దాన్ని ఇలాగ ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీరు ఎక్కడ టచ్ చేస్తున్నారు అనే దాన్ని కూడా చూపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ రావాలంటే ఇక్కడ ఆన్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, అన్నిటికన్నా పైన అక్కడ దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి, అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ బ్యాక్ బటన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మీకు డెవలపర్ ఆప్షన్ అనేది మాయమైపోయింది. అలాగే ఇంకా 2 సెల్లీలు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోను ముందుటి కన్నా చాలా స్పీడ్గా ఉంటుంది. కావాలంటే మీరు ఇంకా ఒకసారి టెస్ట్ చేసి చూడండి, మీ ఫోన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వివిఎస్ టెక్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.